ఎస్సీ వర్గీకరణను వెంటనే నిలిపివేయాలని మాల మహానాడు జేఏసీ చైర్మన్ దేవిశ్రీ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాల మాదిగలను విడదీయాలని ప్రయత్నిస్తుందని దేవిశ్రీ ప్రసాద్ ఫైర్ అయ్యారు. దళితులను విడదీసే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి స్వలాభం కోసం అన్నదమ్ములాగా ఉండే తమను విడదీస్తున్నాయని ధ్వజమెత్తారు. వర్గీకరణ విభజనపై వచ్చిన కమిషన్ను వ్యతిరేకిస్తున్నట్లు దేవిశ్రీ ప్రసాద్ ప్రకటించారు. ఆగిపోయే చట్టాన్ని ఆదిలోనే ఆపేస్తామని సవాల్ విసిరారు. ఏబిసిడీలు చేసి 1%, 2% లేదా 5%, 6% అని చెప్పి చేసి మరి అన్యాయంగా అక్రమంగా ఎక్కువ శాతం జనాభా ఉన్న వాళ్ళని తక్కువ శాతంగా చూపించి, ఎక్కువ శాతం జనాభా ఉన్న కులాలకి తక్కువ పర్సంటేజ్ రిజర్వేషన్ ఇచ్చి, మరి తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇచ్చి ఈ రకంగా గందరగోళం చేసినటువంటి ప్రభుత్వం మరి ఆ రోజునటువంటి సుప్రీంకోర్టు డిసిషన్తో మరి అది తప్పని తెలుసుకోవటం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం రాగానే మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఎందుకు వచ్చిందో అందరికి తెలిసిందే. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 20 సంవత్సరాల తర్వాత ఎందుకు వచ్చిందండి? 20 సంవత్సరాల్లో మౌనంగా ఉన్నటువంటి కేసు మళ్ళీ ఎందుకు వచ్చింది ముందుకి? మరి 75 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నటువంటి దళితులను విడదీయాలనేటువంటి ఒక మరి దుష్ట ఆలోచనతో మరి కుట్రతో కుతంత్రంతో చేస్తుంది.